చీకట్లను పారదోలతో వెలుగులు నింపే పండుగ దీపావళి విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపకాంతలతో వెలిగిపోతుంది ప్రతి ఇంట లక్ష్మీ పూజ బాణాసంచ మోతతో కలర్ఫుల్ గా మారుతుంది మరి ఇలాంటి దీపావళి ఎప్పుడు అక్టోబర్ 31న లేక నవంబర్ 1న పండితులు పంచాంగకర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నాయి అండ్ దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించుకోవడానికి వస్తుందని నమ్ముతారు ఏడాది దీపావళి ఖచ్చితమైన డేట్ విషయంలో గందరగోళం అయితే నెలకొంది నిజానికి దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దానికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు సో ఈసారి ఎందుకు కన్ఫ్యూజన్ దీపావళి విషయంలో శాస్త్ర నియమాల ప్రకారం నవంబర్ 1న దీపావళి జరుపుకోవాలి అని అంటున్నారు కొందరమంది కొంతమంది పండితులు అండ్ ఆ రోజున దీపావళిని జరుపుకోవడం శుభప్రదమని వాళ్ళు అంటున్నారు ప్రదోష అమావాస్య అక్టోబర్ 31న నవంబర్ 1న ఈ రెండు తేదీల్లో కూడా వస్తోంది అని చెప్తూ ఉన్నారు సో యాదృచ్ఛికంగా నవంబర్ 1న ఆయుష్మాన్ యోగం స్వాతి నక్షత్రం కలయిక జరిగింది సో అందుకే దీపావళి నవంబర్ 1న జరుపుకోవాలనుకుంటున్నారు సో కొందరు పండితులు అసలు అమావాస్య తిది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో మనం డీటెయిల్ గా చూద్దాం సో ఇక ఇదే వేద పంచాంగం ఏం చెప్తుందో ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాం డీటెయిల్ గా చూస్తే అర్థమవుతుంది దీపావళి నాడు లక్ష్మీ పూజ అమావాస్య తిది ప్రదోష కాలాల్లో సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది సో ఈ లెక్కన అమావాస్య తిది ప్రదోష కాలం శుభ సమయాలన్న అక్టోబర్ 31న దీపావళి జరుపుకోవడం చాలా మంచిది అంటున్నారు కొంతమంది సో అయితే మరికొందరు మాత్రం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తూ ఉన్నారు ఏ రోజు అయితే పితృకార్యం చేస్తారో ఆ రోజు అపహరణం వేళ అమావాస్య తిది ఉండాలి ఆ రోజే దీపావళి పండుగను జరుపుకోవాలి అంటున్నారు అంటే నవంబర్ 1 నాడు అపహరణం వేళ అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజే దీపావళిని జరుపుకోవాలి అన్నది కొందరు పండితుల వాదన దీంతో ఈసారి దీపావళి ఖచ్చితమైన తేదీ విషయంలో కన్ఫ్యూజన్ అయితే ఉంది అయితే ఎక్కువ శాతం మంది పండితులు మాత్రం ఈ నెల 31నే పండగ జరుపుకోవాలి అని చెప్తున్నారు సో ఇందుకే దీపావళి ఎప్పుడు 31న లేక 1న ఎప్పుడు లక్ష్మీ పూజ చేసుకోవాలి ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేద్దాం సో ప్రజెంట్ మనతో ఉన్నారు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు నమస్తే అండి వెల్కమ్ టు ది స్టూడియో వెల్కమ్ టు ఫుల్ అండ్ ఫైనల్ సో ఏంటండి దీపావళి ఎప్పుడు 31న 1న పంచాంగ గణితం ఆధారంగా అలాగే చిలకమర్తి పంచాంగం ఆధారంగా మనకి దీపావళి నవంబర్ 1వ తారీఖు చేసుకోవాలి ఎందుకు అంటే మనకి అక్టోబర్ 31 సూర్యోదయ సమయానికి నరక మనకి చతుర్దశి ఉండడం అలాగే చతుర్దశి ఆ రోజు మధ్యాహ్నం 3:41 వరకు చతుర్దశి ఉండడం తర్వాత అమావాస్య ప్రారంభమైన మనకి నవంబర్ 1వ తారీఖు సాయంత్రం 6:30 వరకు అంటే ప్రదోషకాల సమయం వరకు అమావాస్య తిది నవంబర్ 1న ఉండడం సూర్యోదయ సమయానికి మనకి అమావాస్య ఉండడం తగులు మిగులు ప్రకారం చూసుకున్నా కూడా నవంబర్ 1వ తారీఖే దీపావళి అందుకనే 2వ తారీఖు నుంచి ఇన్ని 31 ఇచ్చిన వాళ్ళు కూడా కార్తీక మాస ప్రారంభం నవంబర్ 2వ తారీఖు ఇచ్చారని మిగతా పంచాంగాల్లో గమనించాలి నవంబర్ 2వ తారీఖు కార్తీక మాస బలి పాడ్యమే మనకి నవంబర్ 1వ తారీఖే దీపావళి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అందులోను లక్ష్మీ పూజ నవంబర్ 1వ తారీఖు ఎందుకంటే మనకి 30వ తారీఖు ధనత్రయోదశి 31వ తారీఖు నరక చతుర్దశి 1వ తారీఖు సాయంత్రకాల సమయంలో ప్రదోష కాలంలో అమావాస్య ఉంది మధ్యాహ్నం నుండి వస్తోంది కాబట్టి అక్టోబర్ 31 రాత్రి నుంచి పండగ ఎందుకు చేసుకోకూడదు మనకి ప్రదోషక సూర్యోదయ సమయానికి అమావాస్య ఉన్నది అలాగే ప్రదోష కాలంలో ఆ రోజు 1వ తారీఖు రోజు సాయంత్ర సమయానికి అమావాస్య తిది ఉన్నది ఈ రెండింటిని మనం పరిగణనలోకి తీసుకుని ఖచ్చితంగా మనం 1వ తారీఖే దీపావళి పండుగని జరుపుకోవాలి అలాగే 31వ తారీఖు నరక చతుర్దశి ఆ రోజు తైలాభ్యంగన స్నానం అలాగే నరకాసురుడికి పెట్టుకునేటువంటి దీపాలు వంటివి ఆ రోజు 31వ తారీఖు పెట్టుకోవాలి 30వ తారీఖు ధనత్రయోదశి ఆ రోజు త్రయోదశి తిథి స్పష్టంగా ఉంది ధనత్రయోదశి రోజు లక్ష్మీ అమ్మవారు వచ్చినటువంటి సమయం కాబట్టి ఆ రోజు అలా ఆచరించాలి 2వ తారీఖు నుంచే మనకి కార్తీక స్నానాలు వంటి 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖు నుంచి చేసుకోవాలి ఆల్ రైట్ అండి థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ ద క్లారిటీ సో ప్రస్తుతానికి అది దీపావళి 31న 1న అన్న కన్ఫ్యూజన్కి అయితే
తెరపడలేదని చెప్పలే ఎందుకంటే 31న కొంతమంది చెప్తూ ఉన్నారు ఫస్ట్ నా అయితే కొంతమంది చెప్తున్నారు ఎవర్ నమకం వాళ్ళది ఎనీవేస్ హావ్ ఏ సేఫ్ దివాలి.